మిత్రమా, ఈ వీడియో నీకోసమే. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చెప్తా విను. నువ్వు ఒక డైరెక్టర్వి కాదు కాదు, ఒక గొప్ప నటుడివి. అరెరే, లేదు లేదు, నువ్వు ఒక గొప్ప కథ రాసే రైటర్వి. అయ్యయ్యో, కాదు కాదు, మంచి కెమెరామెన్వి. నీ ప్రతిభ చాలా గొప్పది. కాదు కాదు, నువ్వు ఒక అద్భుతమైన కళాకారుడివి. మరి నీకెందుకు రా పక్కోడి మీద వింత కుళ్ళు? అది ఎలానో తెలుసా? నే చెప్తా విను. ఒకడు డైరెక్టర్గా చేసి ఒక షార్ట్ ఫిలిం తీశాడు అంటే వాడి షార్ట్ ఫిలిం చూసి నువ్వు ఏమంటావు తెలుసా? అరెరే, కథ బాగుంది, డైరెక్టర్ మొత్తం ముంచేశారా అంటావు. ఎందుకో తెలుసా? వాడికంటే నువ్వు గొప్ప డైరెక్టర్వి అనిపించుకోవాలిగా. ఇంకొకడు చాలా బాగా షార్ట్ ఫిలిం తీశాడు, కానీ అది చూసి నువ్వేమంటావు తెలుసా? చచచా, డైరెక్టర్ చాలా బాగా చేశారా, కానీ కథ ఏం బాగోలేదు అంటావు. ఎందుకో తెలుసా? వాడికంటే నువ్వు మంచిగా కథ రాస్తాను అని నువ్వు అనిపించుకోవాలిగా. ఇంకొకడు షార్ట్ ఫిలిం తీస్తాడు, అది చూసి నువ్వేమంటావు తెలుసా? డైరెక్టర్ బాగా చేశారా, కథ సూపర్గా రాశారా, కానీ కెమెరామెన్ మొత్తం ముంచేశారా అంటావు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక గొప్ప కెమెరామెన్ అనిపించుకోవాలిగా. మళ్ళీ మరెవరో తీసిన షార్ట్ ఫిలిం చూస్తావు, అరెరే డైరెక్టర్ బాగా చేశాడు, కథ బాగా రాశారు, కెమెరామెన్ బాగా చేశాడు, కానీ యాక్టర్స్ మొత్తం ముంచేశారా, వీళ్ళు యాక్టింగే చేయలేదురా అంటావు. ఎందుకో తెలుసా? వాళ్ళకంటే నువ్వు బాగా యాక్టింగ్ చేస్తాను అని నువ్వు అనిపించుకోవాలిగా. మిత్రమా, ఒకటి తెలుసుకో, మనకు మనమే గొప్ప, కానీ మనం ఎవ్వరికీ గొప్ప కాదు. నువ్వు వేరే వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్ని కామెంట్ చేస్తున్నావు అంటే నువ్వు తీసిన షార్ట్ ఫిలిమ్స్ని కూడా ఇంకొకరు కామెంట్ చేస్తారుగా. ఆలోచించావా ఎప్పుడైనా? చివరిగా ఒక మాట, నువ్వు తీసిన షార్ట్ ఫిలిమ్స్కు లక్షల వ్యూస్ రావచ్చు, నువ్వు లక్షల మంది మనసు దోచుకోవచ్చు, కానీ నీతో పాటు నీ సాటి కళాకారుడి మనసు దోచుకోలేనప్పుడు నువ్వు అన్నీ ఉన్న అనాథవే. తెలుసుకో. మిత్రమా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మా కొత్తపేట షార్ట్ ఫిలిమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సాటర్డే మన కొత్తపేట షార్ట్ ఫిలిమ్స్ ఛానల్లో నేను లైవ్ చేస్తా, మన లైవ్ను కూడా మీరు వాచ్ చేయండి.